ఇగోండి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇందాక వేయించుకున్నాం కదా రొయ్యలు, అవి అయితే ఇప్పుడు మనం వేసుకున్నాం. రొయ్యి పొట్టు అంటారు మేమైతే వీటిని. మిరప్పొడి ఇలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రిడ్ సాధ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము. అదేవిధంగా ఇంకా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది అయితే ఉన్నారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. అదైతే పాతకాలం వంట మీకు తెలుసుంటుంది కొంతమందికి, కొంతమంది అయితే చూసుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్ అయితే కొంతమందికి తెలియదు. అదైతే మన పెద్దమ్మ వాళ్ళు పాతకాలం వాళ్ళు బాగా చేసేది, వానాకాలంలో ఎక్కువ చేసుకుని తినేది. అదేదో కాదు, కోనరాయి పొట్టు రోటి మిరపొడి. అదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు రొయ్యలు గుంటలు ఉన్నాయి కదా, హైట్లో వచ్చే రొయ్యలు కాదు, మన సముద్రంలో ఏంటంటే చిన్న చిన్న రొయ్యలు వస్తాయి గట్టికి. అవి అయితే లాగి వాళ్ళు ఎండబెట్టి నీట్గా క్లీన్ చేసి అప్పుడైతే రోట్లో వేసి దంచి మిరపొడి చేసేవాళ్ళు. ఆ ప్రాసెస్ మీకైతే మేము క్లియర్గా చూపిస్తాం. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. మేము వీడియో పెడతానే మీ దగ్గరికి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఏం నిమిషం కూడా ఆలస్యం లేకుండా మన వీడియో అయితే మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ అయితే చేయండి వీడియోని అయితే. ఇప్పుడైతే మనం అది ఎలా ఉంటుందో, ఆ మిరప్పొడి టేస్ట్ ఎలా ఉంటుందో, దాన్ని చేసే ప్రాసెస్ మొత్తం మీకైతే చూపిస్తాం. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ మిరప్పొడి ఎలా ఉందో, ఆ రొయ్యలు చూపిస్తాం. ఇప్పుడైతే మీకు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. తా చెప్పిన రొయ్యలు ఇయ్యే అనమాట, ఇయ్యే రొయ్య పొట్టు అని పిలుస్తారు. ఇది వచ్చి రొయ్యలు గుంటల రొయ్యలు కాదనమాట, ఇవి సముద్రపు రొయ్యలు. సముద్రపు రొయ్యలు వీటిని ఎండబెట్టి ఇలా తయారు చేస్తారనమాట. ఇలా తయారు చేసుకొని మిరపొళ్ళు ప్లస్ రకరకాల కూరలు చేస్తారు వీటితో. మనం అయితే వీటితో ఇప్పుడు ఏం చేయబోతున్నాం, కొనరాయి పొట్టు కారం అయితే చేయబోతున్నాం, రోటీ కారం. ఇప్పుడైతే వీటిని నీట్గా ఒలుచుకోవాలి. ఇప్పుడు మన విజయ్ అయితే మనకు ఒలిచి చూపిస్తాడు ఎలా వాళ్ళు. ఇలా ఒలుచుకోవాలన్నమాట, నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా ఇసుక కూడా ఉంటుంది వీటిలో, చెరుక్కోవాలి తర్వాత. ఎండబెట్టినట్టు కదా అందుకని. ఇలాగైతే నీట్గా ఒలుచుకోవాలి. ఇగోండి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అన్ని నీట్గా ఒలిచేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం. వీటిని నీట్గా చెరుక్కుందాం. ఇందుకోండి మనకు దుమ్మంతా బయట వెళ్ళిపోతుంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. చెరగడం అయిపోయింది, ఇంకా మిరప్పొడి చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు బాండ్లు అయితే పెట్టుకుందాం, మనం క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు అయితే కొంచెం వేయించుకుందాం. ఇవి మనం క్లీన్ చేసుకున్నట్టువి, ఎక్కువ వేయించబల్లే, ఊరికే సెగ చూపించాలంట. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇవి అయితే ఇంకా వేగిపోయినాయి, కొద్దిగా ఎర్రగా మారిపోయినాయి. ఇంకైతే మేము దించేసుకుంటున్నాం వీటిని, ఎక్కువ కాలితే ఇంకా మాడిపోతాయి. మనం దించేసుకుందాం వీటిని, మళ్ళీ చాట్లోకి వస్తుందాం, మళ్ళీ చెరుక్కోవాలండి ఒకసారి. మళ్ళీ అయితే బాణలు పెట్టుకోవాలి, కొంచెం నూనె వేసి మిరకాయలు అయితే వేయించుకోవాలి. ఎర్రగా ఉన్నాయి ఎండు మిరకాయలు, నాటు మిరపకాయలు. ఇవి ధనియాలు కొద్దిగా కొద్దిగా, జీలకర్ర కూడా వేసేసుకుందాం కొంచెం. ఇవి అంత కొద్దిసేపు ఏ మాడిపోతాయి, దించేసుకోవాలంతే. కింద పెట్టి కలిపేసుకుంటే ఆల్రెడీ వేగిపోయినట్టే. మనం దంచుకుందాం ఫస్ట్ మిరపకాయలు. మనం వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దంచుకుందాం మెత్తగా. అయితే మెత్తగా దంచుకోవాలి వీటిని, తర్వాత అయితే రొయ్యలు వేసుకోవాలి. ఉప్పు ఇది, ఉప్పు అయితే మనం వేసుకోవాలి. మెత్తగా అయిపోయింది పొడి అయితే, చూడొచ్చు ఒకసారి. ఇందాక వేయించుకున్నాం కదా రొయ్యలు, అవి అయితే ఇప్పుడు మనం వేసుకుందాం. రొయ్యి పొట్టు అంటారు మేమైతే వీటిని. ఏ మిరపొడి రెడీ అయిపోయి వచ్చేసింది నాకు తెలిసి, ఇంకా కొద్దిసేపట్లో అయితే రెడీ అయిపోద్ది. నాటు మిరపకాయలు చిన్న కారం లేదా, ఇవి చూసేదానికి చిన్నగా ఉన్నాయి. కారం అయితే దుమ్మురేగా వచ్చేసింది ఇప్పుడు. అయితే రొయ్యలు మిరపొడి అయితే మెదిపింది, లాస్ట్లో అయితే తెల్లగడ్డలు వేసుకొట్టి ఇంకా బయటికి తీసేసుకోవడమే. తెల్ల తెల్లగడ్డలు మెదిపింది, తీసేసుకుంటున్నాం. వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మెదిపోయిన మిరపొడి ఇలా ఉంది, రెడీ అయిపోయిన మిరపొడి. దీంట్లోకి అయితే ఎండు చేప కాంబినేషన్ బాగుంటుంది, కాకపోతే మేము పచ్చి చేప వేయించుకుందాం సమయానికి దొరకకపోతే. ఇప్పుడైతే దీన్ని ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తాడు మనోడు. పచ్చి చేప వేసుకొని వేయించుకొని ఈ మిరపొడి వేసుకొని తెల్ల అన్నంలో తింటా ఉంటే ఎట్టుందా చెప్పాలంక. ఇక్కడ ఉంది మిరప్పొడి, చాలా బాగుంది.
కోమరాయి పొట్టు వేయించిన చేప కాంబినేషన్. మీరైతే తినుంటే ఖచ్చితంగా ఇది కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. మీకు చిన్నప్పుడు తినే ఉంటారు నాకు తెలిసి, ఇప్పుడు అంతమంది ఎవరో చేయట్లేదు కానీ ఇంతకు ముందు అయితే చాలామంది ఇవే చేసుకుని తింటున్నారు. వానాకాలం చాలా బాగుంటుంది అనుకుంటా ఇది. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా మీరు పడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండు రొయ్యలు సముద్రం దగ్గర ఎక్కువగా అమ్ముతూ ఉంటారు, మీరు కూడా తీసుకొని. మామూలు ఈ రొయ్యలు గుంటలతో రొయ్యలు అయితే చేసుకోబాకండి, ఒక రంద బాగాలేకుండా వస్తుంది. ఈ ఇటుతో అయితే చాలా మంచిది, ఒంటికి మంచిది, టేస్ట్లో కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా సముద్రం దగ్గర ఉండే వాళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు దీన్ని చేసుకో. వాళ్ళ దగ్గర దొరుకుతుంది, మీకు దొరకకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. దగ్గర ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అవును, విజయ్ గారు సముద్రంలోనే ఉంటాడు ఎప్పుడు. మేము అక్కడి నుంచి తెచ్చుకొని ఈ మిరపొడి తయారు చేసాం, చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారు కదా రొయ్యలు మిరపొడి బాగొచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఖచ్చితంగా అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.